ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ రైతులకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. 6,000తో పాటు 5,000 రూపాయలు వస్తుంది. టోటల్గా మన బ్యాంక్ ఖాతాలోకి 11,000 రూపాయలు అయితే వస్తుంది. మీరు రైతులైతే ఈ గుడ్ న్యూస్ తప్పనిసరిగా వినాల్సిందే. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, అంతా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి, మీరు కానీ రైతులైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చూపించండి. ఈ వీడియోకి 150 లైక్స్ టార్గెట్ అయితే ఉంది, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్ మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి అందరూ రైతులకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. కేర్ఫుల్ గా వీడియోని ఎండ్ దాకా చూడండి. కేంద్ర ప్రభుత్వం రైతులు ఆదాయాన్ని పెంచడం కోసం పిఎం కిసాన్ స్కీమ్ ని ప్రవేశపెట్టారు. పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద 1 సంవత్సరానికి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇచ్చేవారు. అంటే 2,000 రూపీస్ ఒక ఇన్స్టాల్మెంట్ లెక్క. ఇప్పుడు ఇంకొక 5,000 రూపీస్ మనకైతే వస్తుంది. దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ క్రాప్స్ అండ్ ప్రాసెస్ సిఏసిపి నుండి అప్డేట్. వీళ్ళైతే కేంద్రానికి రిక్వెస్ట్ అయితే చేశారు, అంటే రైతులకి ఇచ్చే 6,000తో పాటు ఇంకొక 5,000 రూపాయలు అందించాలని రెకమెండ్ చేశారు. ఈ 5,000 ఫర్టిలైజర్ సబ్సిడీ కింద 5,000 రూపీస్ అందించాలని చెప్పారు. అంటే పిఎం కిసాన్ 6,000 రూపీస్ ప్లస్ 5,000 ఫర్టిలైజర్ సబ్సిడీ అమౌంట్ నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి అయితే క్రెడిట్ చేస్తారు. అది మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే వస్తుంది. 5,000 రూపీస్ ఖరీఫ్ సీజన్ లో ఒకసారి 2,500 రూపీస్, రబీ సీజన్ లో ఇంకో 2,500 రూపీస్, టోటల్ గా అదనంగా 5,000 రూపీస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం కానీ ఇది కానీ కన్సిడర్ చేస్తే, అంటే ప్రభుత్వం ఫర్టిలైజర్స్ కంపెనీకి సబ్సిడీ ఇస్తారు కదా, పే చేస్తారు కదా, దాన్ని బంద్ చేసి ఆ అమౌంటే రైతుల ఖాతాలోకి నేరుగా క్రెడిట్ చేయాలని చెప్పి కోరారు. గవర్నమెంట్ అనేది ఫర్టిలైజర్స్ కంపెనీకి పే చేసే సబ్సిడీ వల్ల మనకి యూరియా ఇతర ఎరువులు మనం కొంటుంటాం కదా, ఆ ప్రైస్ అనేది మనకైతే తగ్గుతుంది. ఇలా లేకుండా, అంటే ఫర్టిలైజర్స్ కంపెనీకి సబ్సిడీ పే చేయకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయలు వేయాలని చెప్పి క్రియేట్ చేశారు. ఇక చూడాలి మనకి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏ డెసిషన్ తీసుకుంటుందా అని చెప్పి. ఇప్పుడున్నట్టే అలాగని వదిలేస్తే మనకైతే 5,000 రూపాయలు అయితే రావు. లేదు, మనకి ఫర్టిలైజర్స్ కంపెనీ సబ్సిడీని అనేది బంద్ చేసి మనకు కానీ అకౌంట్లో వేస్తే 5,000 రూపీస్ మనకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా పిఎం కిసాన్ రైతులకి 6,000తో పాటు ఇంకొక 5,000 రూపాయలు అయితే రాబోతుంది. అండ్ దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఫస్ట్ షేర్ చేస్తాను, దాని ద్వారా సింపుల్ గా మీరు కూడా బెనిఫిట్ అయితే పొందొచ్చు. సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీరు ఎంత మంది షేర్ చేయగలుగుతారో అంతమంది మీరు రైతులు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, వాళ్ళు ఈ గుడ్ న్యూస్ వింటారు. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్ మిస్ కారు. అండ్ 150 లైక్స్ టార్గెట్ ని తప్పకుండా కంప్లీట్ చేయండి.